పురుషుడు చేయకూడనివి భార్యను హక్కుగా భావించి తిట్టరాదు ఆమె బంధువులతో చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వరాదు భార్య వడ్డించిన పదార్థాలను విమర్శించరాదు ఇంటిని భార్య జైలులా భావించే పరిస్థితులు లేకుండా వారానికి ఒక్కసారైనా బయటికి తీసుకెళ్ళాలి పిల్లలతో సరళ సంభాషణలు చేయాలి పిల్లలు చూస్తుండగా భార్యతో చనువుగా ఉండరాదు ఏకగదిలో కాపురం ఉంటున్నవారు పిల్లలని గమనించి కలవాలి భార్యకి ఎంతో కొంత ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలి ఆమె అభిప్రాయాలను గౌరవించాలి స్త్రీ చేయకూడనివి భర్త మాటకు ఎదురు చెప్పే స్త్రీ అతిగా ఆవేశపడే స్త్రీ తను సుఖపడకపోవటమే కాదు చుట్టూ ఉన్న వారిని కూడా సుఖంగా ఉంచదు స్త్రీకి కోపము ఆవేశము అసహనము ఖచ్చితంగా నష్టాన్ని తెచ్చి పెడతాయి స్త్రీకి తినేరాతుంటేనే మగవాడు సంపాదించగలడు స్త్రీ పాపము పురుషుణ్ణి వెంటాడుతుంది అనుభవించే రాత పిల్లలకి మాత్రమే ఉంటే వారికి ఊహ వచ్చే వరకు తల్లి తండ్రి దరిద్రాన్ని అనుభవించాల్సిందే స్త్రీ చేయకూడని పనులు చేయటం ప్రారంభిస్తే వాటిని ఆపటం ఎవ్వరి తరము కాదు రక్షించుకోలేని వాడికి భార్య అనవసరం ఉన్నటం చేతకాని వాడికి పొలం అనవసరం స్త్రీకి లొంగి పోయిన పురుషుడు నదీ ప్రవాహంలో పడిన చెట్టువలే సుఖంగా జీవనం సాగిస్తాడు అడవారితో అవసర పని ఉన్నా ఇంటికెళ్ళి కలవకూడదు కాముకునికి తన భార్య సుందరి అయినా వేప చెట్టులా అగుపిస్తుంది పక్కంటి వాడి భార్య అనాకారి అయినా రంభలా అగుపిస్తుంది స్త్రీ మగవాడి చూపును బట్టే తనలో అతనేం ఆశిస్తున్నాడో తెలుసుకోగలదు భర్త గొప్పదనమంతా భార్య వంటి మీద నగలు చీరలే చెబుతాయి 10 లక్షలు పెట్టి భార్యకి బంగారం కొని పెట్టినా ఆటోకిచ్చిన తన 10ని భర్తనడిగి మరీ తీసుకుంటుంది స్త్రీ తప్పు చేసిందంటే 2 కారణాలు 1 భర్త చేతకానితనము 2 అవసరము ఎస్ స్త్రీ కూడా ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేయదు